నమస్తే నేను మీ డాక్టర్ సతీష్ మాట్లాడుతున్నాను సో రెగ్యులర్గా మన ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి వీడియోస్లో భాగంగా మనం ఆల్రెడీ యూసీఈకి సంబంధించిన వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాం మనం చాలామంది స్టూడెంట్స్ అవగాహన లేదు అది చూసి చాలామంది హ్యాపీగా ఫీల్ అయ్యారు సార్ ఎన్ఐడికి సంబంధించి కూడా మీరు చేయండి సార్ ఓన్లీ యూసీడ్ ఒకటే కదా ఎన్ఐడి అండ్ లిఫ్ట్ కూడా చేయమని చెప్పి చాలామంది అడగడం జరుగుతుంది సో ఇదంతా కూడా ఒకే కోవకు సంబంధించిన డిజైన్ కోర్సులు కాబట్టి ఎన్ఐడి అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ అనేది ఏదైతే ఉందో మనకు ప్రెస్టేజియస్ యూనివర్సిటీస్ అండి ఇప్పుడు ఐఐటీస్ అలాగైతే ఎయిమ్స్ అంటాము నలసార్లు లాంటివి ఈ ఎన్ఐడి అనేది జనరల్గా క్లాస్ ట్వెల్త్ ఏ బ్రాంచ్ స్టూడెంట్స్ అయినా రాయొచ్చు ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి చాలామంది పాపం సీఈసీ కానీ ఎంఈసీ కానీ హెచ్ఈసీ కానీ వేరే బ్రాంచెస్ చదువుతూ ఉంటారు వాళ్ళకి సరైనటువంటి అవగాహన లేకపోతే ఆపర్చునిటీస్ మీద అవగాహన లేకపోవడం వల్ల పాపం ఎక్కువగా బ్లాక్ అవుతూ ఉంటారు సరే ఏ కారణాల వల్ల హ్యుమానిటీస్ ఆర్ట్స్ మీరు జాయిన్ అయినప్పటికీ కూడా బైపీసీ లాంటివి జాయిన్ అయినప్పటికీ కూడా ఒకవేళ మీకు క్రియేటివిటీ కానీ కొంచెం థాట్ ఏదైనా కొంత డిజైనింగ్ స్కిల్స్ కానీ లేదా బొమ్మలు కొంచెం అంటే రకరకాల ఏదైనా ఒక క్రియేటివ్ ఐడియాస్ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో పెద్దగా ఎక్కువగా ప్రిపేర్ అవ్వకపోయినా కూడా చక్కగా ఒక టూ త్రీ మంత్స్ గట్టి గట్టిగా సీరీస్గా ప్రిపేర్ అయినా కూడా ఈ ఎగ్జామ్ను క్రాక్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి చక్కగా వెళ్ళొచ్చు అంటే ఎన్ఐడికి యూసీడికి ఉన్నటువంటి డిఫరెన్స్ నేను ముందు మీకు చెప్తానండి యూసీడ ప్యూర్ టెక్నికల్గా ఉంటుంది కంప్యూటర్ సైన్స్ గ్రాఫిక్స్ త్రీ డైమెన్షన్లో గ్రాఫిక్ డిజైన్ సో మోర్ కంప్యూటర్ సైన్స్ చదివినట్టు ఉంటుంది ఎక్కువగా త్రీ డైమెన్షనల్ సూపర్ కంప్యూటర్స్ అవి వాడుతూ ఉంటారు ఈ ఎన్ఐడి వచ్చినప్పుడు కొంత క్రియేటివ్ ఫీల్డ్ ఎక్కువ ఉంటుంది అందులో ఉండదని కాదు కానీ అంటే కమ్యూనికేషన్ డిజైన్ కానివ్వండి ఇండస్ట్రియల్ డిజైన్ కానివ్వండి టెక్స్టైల్ డిజైన్ కానివ్వండి లేకపోతే ఏదైనా ఇండస్ట్రియల్ అంటే ఎలాంటివి ఏదైతే ఉన్నాయో ఇలాంటి టైప్ ఆఫ్ డిజైనింగ్ కోర్సెస్ ఎక్కువ ఉంటాయి ఇది కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది అంత టెక్నికల్గా ఉండదు యూస్యూ అంత టెక్నికల్గా ఉండదు చదివి కోర్సుకి సంబంధించి చెప్తున్నాను క్వశ్చన్ పేపర్లో కూడా చిన్న చిన్న డిఫరెన్స్ ఉంటాయండి ఎగ్జాక్ట్గా అయితే ఉంటుందండి ప్యాటర్న్ కూడా వేరుగా ఉంటుంది సో డెఫినెట్గా ఎన్ఐడికి సంబంధించినటువంటిది మనం చూసుకున్నట్లయితే ఇండియాలో ప్రెస్టేజెస్ ఎన్ఐడి కో మాట్లాడుకుంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ అహ్మదాబాద్ ద ఫస్ట్ అలాగే ఎన్ఐడి తీసుకున్నట్లయితే మన ఆంధ్రప్రదేశ్లో కొత్తగా స్టేట్ సెపరేట్ అయిన తర్వాత మనకి ఇవ్వడం జరిగింది అని విజయవాడలో వాళ్ళకు ఇప్పుడు ఫుల్ ప్రెజెడ్గా ఫండింగ్ కూడా ఇచ్చారు కాలేజీ కూడా కొత్తగా కట్టారు మొన్నటిదాకా మన నాగార్జున యూనివర్సిటీలో దాన్ని టెంపరీగా రన్ చేశారు అలాగే ఎన్ఐడి హర్యానా ఉంది మనకి ఎన్ఐడి మధ్యప్రదేశ్ కూడా ఉంది ఎన్ఐడి అస్సాం సో ఈ అస్సాంలో ఉన్నటువంటి కాలేజీ కూడా చాలా బెటర్గానే ఉంటుంది రీసెంట్గా కూడా మా క్లాస్మేట్ వాళ్ళ అబ్బాయి కూడా అక్కడ జాయిన్ అయ్యాడు బాగానే చాలా చాలా హెవీ హెక్టిక్గా వర్క్లోడ్ కూడా ఎక్కువగానే ఉంటుంది సో డెఫినెట్గా చాలా మంచి స్కిల్ వచ్చి కాలేజెస్ మనం చెప్పుకోవాలంటే ఇండియాలో సో ఎలాగైతే మనం ఐఐటీస్ గురించో లేకపోతే ఎయిమ్స్ లేకపోతే నలసార్ గురించి మాట్లాడతాం డెఫినెట్గా అంత కంటి ఆల్మోస్ట్ మీకు చాలా ఈ కంటిన్యూస్ అసైన్మెంట్స్ కానివ్వండి లేకపోతే కంటిన్యూస్ ఒక రకమైనటువంటి ప్రెజర్ ఉండడం కానీ లేకపోతే నాలెడ్జ్ నేర్చుకోవడం కానివ్వండి లేకపోతే స్కిల్ డెవలప్ అవ్వడం కానీ చాలా ఆపర్చునిటీస్ కానీ ఈ కోర్సెస్కి డెఫినెట్గా ఈ కాలేజెస్లో ఎన్ఐటీస్లో చదివినప్పుడు డెఫినెట్గా మీరు కెరియర్ని పెద్దగా వెనక్కి తిరిగి చూసుకోవాల్సినటువంటి అవసరం ఉండదు ఇది చాలా క్లియర్గా మీరు గుర్తుపెట్టుకోండి ఎన్ఐడి ఎగ్జామ్ జనరల్గా మనకి నోటిఫికేషన్ ఆల్రెడీ పడింది సో డిసెంబర్ ఆల్మోస్ట్ ఫస్ట్ వీక్ వరకు ఉంది డిసెంబర్ రెండో తారీఖు మూడో తారీఖు వరకు ఉంది సో ఇది మీరు ఫస్ట్ అంటే డిసెంబర్ ఫస్ట్ అనుకోండి లాస్ట్ డేట్ ఎగ్జామ్ వచ్చేటప్పటికి మీకు ట్వంటీ ఫోర్త్ డిసెంబర్ ఎగ్జామ్ జరుగుతుంది ట్వంటీ ఫోర్త్ డిసెంబర్ అంటే టైం తక్కువగా ఉంది కాబట్టి ఈ తక్కువ టైంలో కూడా కొంత మీరు ప్లాన్ చేసుకుని ప్రిపేర్ అయినట్లయితే డెఫినెట్గా సీటు మంచి సీటు వచ్చే అవకాశం ఉంటుంది సో దీంట్లో ఎలాంటి కాలేజీలు ఎలాంటి కోర్సెస్ ఉంటాయనేది నేను కొంచెం డీటెయిల్గా ఒక్కొక్క ఎన్ఐడి వారు ఎన్ని సీట్లు ఉంటాయి ఏంటి అనేది నేను చెప్తానండి మీకు సో ఇది డిజైన్ యాప్టిట్యూడ్ టెస్ట్ అంటారు ఈ ఎగ్జామ్ పేర్ని డిజైన్ యాప్టిట్యూడ్ డిఏటి అంటారండి డిఏటి ప్రిలిమ్స్ మెయిన్స్ రెండు రకాలుగా జరుగుతుంది ప్రిలిమ్స్ మెయిన్స్ ఏంటంటే ప్రిలిమ్స్ క్వాలిఫై అయితే మెయిన్స్కి వెళ్ళడం కాదండి ప్రిలిమ్స్ మెయిన్స్ కలిపేస్తారు ఇక్కడ అందువల్ల ప్రిలిమ్స్ని దయచేసి నెగ్లెక్ట్ చేయడం ఉంటే కలిపే మీకు ఓవరాల్ ర్యాంకింగ్ కూడా జరుగుతుంది కాబట్టి స్టేజ్ వన్ స్టేజ్ టూ అని ఉంటుంది మీరు స్టేజ్ వన్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఆటోమేటిక్గా మీరు స్టేజ్ టూ ఎగ్జామ్కి మళ్ళీ డిఫరెంట్ డేట్లో మీకు ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి స్టేజ్ టూ ఎగ్జామ్ కూడా మీరు రాసినట్లయితే రెండింటికి కలిపి మీకు ఇవ్వడం జరుగుతుందండి అంటే దాని స్కోర్స్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ సో మీరు ఓవరాల్గా మీరు చూసుకున్నట్లయితే ఇంపార్టెంట్ డేట్స్ కూడా మీకు ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది సో డేట్స్ చూసుకున్నట్లయితే మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేటప్పటికి ఏప్రిల్ ట్వంటీ సెవెంత్ జరుగుతుంది ఆల్రెడీ ప్రిలిమ్స్కి వచ్చి నేను ఆల్రెడీ చెప్పాను మీకు ట్వంటీ ఫోర్త్ డిసెంబర్ జరుగుతుంది రిజల్ట్ వచ్చేటప్పటికి మీకు ఆల్మోస్ట్ ట్వంటీ ఎయిత్ మార్చ్ రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది రిజల్ట్ ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మీరు మెయిన్స్కి అప్లై చేసుకుంటారు కాబట్టి ఎగ్జామ్ ఏదైతే మీకు రిక్వెస్ట్ ఏదైతే ఉంటుందో అడ్మిట్ కార్డ్స్ అవన్నీ వస్తే మెయిన్స్కి మీరు చూసిన తర్వాత ఫోర్టీన్త్ ఏప్రిల్లో మీరు మెయిన్స్ రాస్తారు రెండు ఎగ్జామ్కి సంబంధించినటువంటిది అది రిజల్ట్ కూడా ట్వంటీ ఫస్ట్ మే వస్తుంది తర్వాత కౌన్సిలింగ్ అవన్నీ ఉంటాయి ఓవరాల్గా మీరు ఆగస్ట్లో జాయిన్ అవుతారండి కోర్సెస్ వచ్చేటప్పుడు చూసుకున్నట్లయితే అట్లాగే ఎన్ఐడి అహ్మదాబాద్లో మీరు చూసుకున్నట్లయితే నెంబర్ ఆఫ్ సీట్స్ చూసుకున్నట్లయితే ఈ సీట్లు చాలా తక్కువ అంటే కాంపిటీషన్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది నార్త్ ఇండియన్స్ బాగా రాస్తారు అది యానిమేషన్ ఫిల్మ్ డిజైన్లో పంతొమ్మిది సీట్లు ఉన్నాయి ఎన్ఐటి ఎన్ఐటి అమరాబాద్ అంటే మోస్ట్ ప్రెస్టేజెస్ అండి కంట్రీలోనే ఎగ్జిబిషన్ డిజైన్లో పదమూడు ఉన్నాయి ఫిల్మ్ అండ్ వీడియో కమ్యూనికేషన్లో పదమూడు సీట్లు ఉన్నాయి గ్రాఫిక్ డిజైన్లో పంతొమ్మిది ఉన్నాయి అలాగే ఇది కమ్యూనికేషన్ డిజైన్లో సీట్స్ అనేవి ఒకసారి మీరు జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ ఇయర్లో మీకు వచ్చినటువంటి పెర్ఫార్మెన్స్ బట్టి సెకండ్ ఇయర్లో మీరు డివైడ్ చేసుకోవచ్చండి చక్కగా అంటే ఏది కావాలి ముందే అవసరం లేదు అంటే ఫ్యాకల్ కమ్యూనికేషన్లోకి మీరు వెళ్ళారు అంటే ఈ నాలుగు సీట్లోకి మీరు వెళ్ళే అవకాశం ఉంటుంది అంటే యానిమేషన్ అండ్ ఫిల్మ్ డిజైన్ చేయొచ్చు ఎగ్జిబిషన్ డిజైన్ చేయొచ్చు ఫిల్మ్ అండ్ వీడియో కమ్యూనికేషన్ చేయొచ్చు అలాగే గ్రాఫిక్ డిజైన్ చేయొచ్చు అట్లాగే ఫ్యాకల్టీ ఆఫ్ ఇండస్ట్రియల్ డిజైన్ ఫ్యాకల్టీ ఆఫ్ ఇండస్ట్రియల్ డిజైన్ ఆ పట్ల డిపార్ట్మెంట్లో కానీ మీరు వెళ్ళినట్లయితే ఫస్ట్లో కాకుండా తర్వాత మీకు వచ్చిన మార్క్స్ పెర్ఫార్మెన్స్ బట్టి ఆటోమేటిక్గా ఇండస్ట్రియల్ డిజైన్లోకి వెళ్ళినట్లయితే గేమ్స్ అండ్ క్లాస్ గ్లాస్ డిజైన్ ఏదైతే పదమూడు సీట్లు ఉన్నాయి ఫర్నిచర్ అండ్ ఇంటీరియర్ డిజైన్లో పదమూడు ఉన్నాయి అలాగే ప్రొడక్ట్ డిజైన్లో పంతొమ్మిది సీట్లు ఉన్నాయి అలాగే ఇంకొకటి వచ్చి మూడో డిపార్ట్మెంట్ ఫ్యాకల్టీ ఆఫ్ టెక్స్టైల్ లైఫ్ స్టైల్ అండ్ ఎస్ఎస్ఎస్ డిజైన్స్ ఏవైతే ఉన్నాయో టెక్స్టైల్ డిజైన్లో పంతొమ్మిది సీట్లు ఉన్నాయి ఓవరాల్గా మీరు చూసుకున్నట్లయితే బీ డిజైన్ అండ్ డిగ్రీ ఇవ్వడం జరుగుతుండేది అండ్ ఎన్ఐటి అహ్మదాద్లో ఇది చాలా మంది అడిగారు ఇది ఈక్వల్ అండ్ ది యూజీసీ ప్రకారం ఇది గ్రాడ్యుయేషన్ ఈక్వల్ రేపొద్దు సివిల్ సర్వీస్ క్యాట్ ఇంకొక ఎగ్జామ్ రైడర్ కూడా మీకు ఎజిజిలిటీ ఉంటుంది దాని గురించి ఏదో వేరే డిజైన్ కింద మీరు చూసుకోవాల్సిన అవసరం లేదు అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటిది మనకు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎన్ఐడిలో మీరు మీరు చూసుకున్నట్లయితే కమ్యూనికేషన్ డిజైన్లో ఇరవై ఐదు ఉన్నాయి అలాగే ఇండస్ట్రియల్ డిజైన్లో ఇరవై సీట్లు ఉన్నాయి టెక్స్టైల్ అండ్ టెక్స్టైల్ డిజైన్లోకి ఇరవై ఐదు సీట్లు ఉన్నాయి ఓవరాల్గా డెబ్బై ఐదు సీట్లు మీరు ఓవరాల్గా ఉన్నాయని చెప్పుకోవచ్చు అట్లాగే హర్యానాలో మీరు చూసుకున్నట్లయితే కమ్యూనికేషన్ డిజైన్ ఇరవై ఐదు ఇండస్ట్రియల్ డిజైన్లో ఇరవై ఇరవై ఐదు అలాగే టెక్స్టైల్ డిజైన్లో మీకు వచ్చేటప్పటికి ఇరవై ఐదు ఉన్నాయి మధ్యప్రదేశ్లో మీరు తీసుకున్నా కూడా సేమ్ అండి కమ్యూనికేషన్లో ఇరవై ఐదు ప్లస్ నాలుగు సీట్లు మాత్రం ఇక్కడ ఓవర్సీకి ఉన్నాయి ఓవర్సీస్ స్టూడెంట్స్ ఎవరైతే ఫారెన్ సిటిజన్స్ ఉన్నారో ఎక్స్క్లూసి సిటిజన్ సీట్స్ ఇవ్వడం జరిగింది మధ్యప్రదేశ్లో ఎన్ఐడికి ఇండస్ట్రియల్ డిజైన్లో మీకు నాలుగు సీట్లు ఉన్నాయి అఫ్ కోర్స్ టెక్స్టైల్ ఇరవై ఐదు ప్లస్ నాలుగు ఉన్నాయి ఇరవై తొమ్మిది ఉన్నాయి మీరు గుర్తుపెట్టుకోండి రిజర్వేషన్స్ అన్ని కూడా గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ ఏవి ఓబీసీ రిజర్వేషన్ కానీ ఎస్సీ రిజర్వేషన్ కానీ ఎస్టీ రిజర్వేషన్ కానీ ఈ రిజర్వేషన్ అన్నీ కూడా మీకు వర్తిస్తాయి అలాగే ఎన్ఐడి అస్సాంలో మీరు తీసుకున్నట్లయితే కమ్యూనికేషన్లో ఇరవై ఐదు అలాగే ఇండస్ట్రీలో ఇరవై ఐదు ఉంటుంది అలాగే టెక్స్టైల్లో ఇరవై ఐదు సీట్స్ ఉంటాయి అంటే ఓవరాల్గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది చాలా మంచి కోర్సు కానీ చాలా తక్కువ సీట్లు ఉన్నాయి కదా సార్ రాసిన తర్వాత స్కోర్ సరిగ్గా రాకపోతే మా పరిస్థితి ఏంటి ప్రిపేర్ అయిన తర్వాత చాలామంది అడుగుతూ ఉంటారు మీరు అర్థం చేసుకోండి ఈ సీట్స్లో ఒకవేళ మీకు రాకపోయినా కూడా ఇదే స్కోర్ వాడుకుని చాలా ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ చాలా మంచి మంచి ఇన్స్టిట్యూట్స్ కొన్ని ఉన్నాయి అంటే అన్ని మంచి అయితే కాదంటే మన అలాంటి ఇన్స్టిట్యూట్స్లోకి మీరు అప్లై చేసి యూసీడిలో స్కోర్ వచ్చినా ఎన్ఐడిలో స్కోర్ వచ్చినా ఆ ఐఐటీస్లో అక్కడ వెళ్ళలేకపోయినా ఇక్కడ మీకు ఎన్ఐడిస్లో వెళ్ళలేకపోయినా ఐదు ఎన్ఐడిస్లో మిగతా ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్లో ఏవైతే మనకు ఉన్నాయో అలాంటి ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్లో కూడా కొంచెం మంచి ఏదైనా పూణేలో కానీ డబ్ల్యూపీయూని కానీ లేకపోతే మీకు ఏదైనా ఎమిటి కానివ్వండి లేకపోతే ఈవెన్ వరల్డ్ డిజైన్కి సంబంధించి కానివ్వండి లేకపోతే ఏదైనా డీమ్ యూనివర్సిటీ శివనాద్రా కానీ ఎలాంటి ఏదైనా ఒక ప్రైవేట్ యూనివర్సిటీస్ కానీ లేకపోతే ఎలాంటి వాటికి వెళ్ళాలనుకున్నప్పుడు కొన్ని గవర్నమెంట్ యూనివర్సిటీస్లో కూడా ఈ ఎన్ఐడిస్ కోర్స్ని ఆల్ ఓవర్ ది కంట్రీ యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఒకవాడు మీరు ఎగ్జామ్ రాసి మీ అదృష్టం అదే ఉంటే చక్కగా వెళ్తారు ఏదైనా పొరపాటున ఏదైనా నేరంలో మిస్ అయినా కూడా మీరు అదర్ కాలేజెస్ ఏవైతే ఉంటాయో ఆ కాలేజెస్ మీరు అప్లై చేసుకోవచ్చు దయచేసి గుర్తుపెట్టుకోండి ఈ అప్లికేషన్ డెడ్లైన్ రిజల్ట్ వచ్చూరుకు వెయిట్ చేయడానికి లేదు ఎందుకంటే ఇవన్నీ కూడా మే జూన్లో రిజల్ట్ వస్తుంది కాబట్టి మిగిలిన ప్రైవేట్ యూనివర్సిటీస్ ఏవైతే ఉంటాయో వాటికి సపరేట్గా ఎగ్జామ్స్ ఉంటాయి వాటి డెడ్ లైన్స్ డిసెంబర్ జనవరిలో ఉంటాయి కాబట్టి మీరు దీని గురించి వెయిట్ చేస్తే ఆ ఎగ్జామ్స్ స్కి ఇబ్బంది పడతారు కాబట్టి పేరల్గా ఇంకొక మూడు నాలుగు డిజైన్స్ కోర్సెస్ ఏవైతే మంచి ఉన్నాయో ఎక్కువగా పూణే ముంబై అండ్ బెంగళూరులో ఉంటాయి జనరల్గా ఢిల్లీ సో ఇక్కడ అప్లై చేసినప్పుడు అలాంటివి కూడా పేరల్గా అప్లై చేసుకుని అవసరమైతే దానికి ఎగ్జామ్ కూడా రాసుకుని ఒక రెండు సీట్స్ మీరు బ్లాక్ చేసుకున్నట్లయితే చివరిలో ఒకవేళ ఏదైనా ఎగ్జామ్ సీట్లో రాకపోయినా కూడా మెయిన్ స్కోర్ వచ్చిన తర్వాత ఏదన్నా మనకి ఇబ్బంది అయినప్పుడు ఒక బ్యాకప్లో ఒక ఆప్షన్ ఉంటే బాగుంటుంది కాబట్టి దాన్ని ప్లాన్ చేసుకుంటే తప్ప చివరి వరకు వెయిట్ చేసి మే జూన్ దాకా రిజల్ట్ రాదు కాబట్టి మళ్ళీ కౌన్సిలింగ్ టైంలో మీకు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి సేఫ్ సైడ్ ఏదైనా ఉన్నారు టూ కాలేజెస్ కూడా మీరు పెట్టుకుని డెఫినెట్గా కెరియర్ పరంగా చూస్తే పీజీకి ఇండియాలోనే మీరు పీజీ చేయొచ్చు ఎబ్రాడ్లో కూడా చాలా మంచి మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి ఈవెన్ న్యూయార్క్లో కానీ ఈవెన్ షంఘాయిలో కానివ్వండి సింగపూర్లో ఎస్యూటిడి అని కానివ్వండి లేకపోతే పీర్సన్ అని కానివ్వండి అలా మంచి మంచి ఇన్స్టిట్యూట్స్ అన్ని కూడా ఈవెన్ మీకు లండన్లో కానివ్వండి చాలా ఎక్స్క్లూసివ్గా డిజైన్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఎక్స్క్లూజివ్గా ఇన్స్టిట్యూట్స్ డిజైన్స్కి ఉన్నాయి అది గ్రాఫికల్ డిజైన్స్ అవన్నువండి యానిమేషన్ అవనవ్వండి లేకపోతే వేరే కమ్యూనికేషన్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్కి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్స్ మీకు పీజీలో ఉన్నాయి యూఎస్లో కూడా ఉన్నాయి ఈవెన్ కెనడాలో కూడా ఉన్నాయి యూకేలో కూడా ఉన్నాయి ఈవెన్ సింగపూర్ కానీ హాంకాంగ్ కానీ ఈవెన్ షంఘై కానీ చైనా కానీ చాలా మంచి మంచి ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి చైనా ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ కూడా ఉన్నాయి సో వన్ ప్లస్ వన్ ప్రోగ్రామ్ టూ ప్లస్ టూ ప్రోగ్రామ్స్ ఇలాంటివన్నీ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి కెరీర్ పరంగా పెద్దగా మీరు చూసుకోవాల్సిన అవసరం లేదు అంటే డిమాండ్ కూడా గ్రాండ్ రాను పెరుగుతుంది కాబట్టి డెఫినెట్గా ఎవరైతే ఐఐటి మెయిన్స్ లాంటి ఎగ్జామ్స్ క్రాక్ చేయడం కష్టం లేదా ఐఐటీస్ నుంచి ఇబ్బంది అవుతుంది అనుకుంటారా కొంచెం క్రియేటివిటీ ఉన్నటువంటి విద్యార్థులు అయితే ఉన్నారో వాళ్ళు ఎలాంటి ఎన్ఐడిసిడు యూసీడు ఎలాంటి ఎగ్జామ్స్ ట్రై చేసినట్టయితే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏదైనా ఫారన్లో ప్లాన్ చేసుకున్నట్లయితే మీకు ఇబ్బంది ఉండదు లేదు ఇక్కడ నాకు అది ఇష్టం బట్ ఇక్కడ నాకు వచ్చే అవకాశం లేదనుకున్నట్లయితే ముందే ప్లాన్ చేసుకున్నప్పుడు ఆల్రెడీ నవంబర్ డిసెంబర్లో లైన్స్ ఉన్నాయి కాబట్టి యూఎస్ కానీ వేరే అదర్ కంట్రీస్ కానీ ఇంట్రెస్ట్ ఉన్న క్రీస్కి సింగపూర్లో ఎస్యూటిడి ఉంది ఎప్పుడైనా అవకాశం ఉంటుంది దాని గురించి నేను మాట్లాడతాను అలాంటి కాలేజెస్ ముందే అప్లై చేసుకుని మీరు వెళ్ళినట్లయితే డెఫినెట్గా కెరీర్ అక్కడి నుంచి కూడా చాలా బాగుంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్